అన్ని స్వరూపాలు తానైనటువంటి శంకరుడు కూడా అన్నం పెట్టే అధికారాన్ని మాత్రం తాను పుచ్చుకోలేదు. ఆయన నిజానికి కంటికి కనపడేటటువంటి ఎనిమిది భూతములుగా ఆయనే ప్రకాశిస్తున్నాడు. శంకరులు దక్షిణామూర్తి స్తోత్రం చేస్తూ భూరంభాంశనలో నిలోంబర మహార్నాథో హిమాంసు పుమాం ఇచ్చాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం నాన్యక్కించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాద్ విభో తస్మై శ్రీగురుమూర్తయే నమయిదం శ్రీదక్షిణామూర్తయే అంటారు. అష్టమూర్తి తత్వంగా ప్రకాశించేటటువంటి శంకరుడు కాంచీపురంలో పృథివీలింగంగా, జంబుకేశ్వరంలో జలలింగంగా, శ్రీకాళహస్తిలో వాయులింగంగా, అరుణాచలంలో అగ్నిలింగంగా, చిదంబరంలో ఆకాశలింగంగా, కోణార్కలో సూర్యలింగంగా, సీతాకుండంలో చంద్రలింగంగా, కాఠ్మండులో యజమానలింగంగా ఎనిమిది మూర్తులుగా ఆయనే ప్రకాశిస్తున్నాడు. ఎనిమిది మూర్తులుగా ఆయనే ప్రకాశించి అంతటా ఆయనే నిండి నిబిడీకృతమైనప్పటికీ కూడా అన్నం పెట్టే అధికారాన్ని మాత్రం ఆయన తన యందు ఉంచుకోలేదు. అది భార్య అయినటువంటి పార్వతీదేవికిచ్చి నువ్వు అన్నపూర్ణ, నువ్వు లోకాలకి అన్నం పెట్టు అన్నాడు. ఎందుచేత అంటే బిడ్డల యొక్క ఆకలి తెలుసుకోగలిగినటువంటి లక్షణము అమ్మయందుంటుంది తప్ప తండ్రి ఎందుండదు. ఆ మాతృత్వానికి ఉండేటటువంటి అద్భుతమైన లక్షణం అది. తల్లి తండ్రి కూర్చుని మాట్లాడుకుంటున్నారనుకోండి, ఎక్కడో పిల్లవాడు అరిచాడు. సాధారణంగా తండ్రి నీకెప్పుడు పిల్లల మీద ప్రేమతో అదే గోళ, వాడేం పిలవలేదు నువ్వే అనుకుంటున్నావు అంటాడు. కాదు, వాడెక్కడో అరిచాడు అంటుంది అని పరుగు పరుగున వెళ్ళి చూస్తుంది. నిజమే, వాడెక్కడో జారిపడి అమ్మా అని అరుస్తాడు. అమ్మకి ఆర్తితో పిలిచిన కేక వినపడినట్టుగా నిజానికి తండ్రికి వినపడదు. ఆ మాతృత్వం అనేటటువంటిది ఒక అద్భుతమైనటువంటి ప్రకాశం. ఆ ప్రకాశాన్ని పరమేశ్వరుడు ఒక్క స్త్రీమూర్తి ఎందే పెట్టాడు. అందుకే కడుపు తడిమి ఆకలి తీర్చి అన్నం పెట్టగలిగినటువంటి ఆ సౌహార్ద్ర లక్షణము తనంత తానుగా స్త్రీయందు ప్రకాశిస్తుంది. కాబట్టే తాను తనయందు ఉంచుకోకుండా అన్నం పెట్టే లక్షణాన్ని భార్య అయిన పార్వతీదేవికి ఇచ్చాడు. ఆవిడ అన్నపూర్ణగా నిలబడిందనుకోండి, ఏదో బిడ్డలు వచ్చి అడిగిన తరువాత లోపలికి తీసుకెళ్ళి వచ్చి గిన్నెతో అన్నం పెట్టడం కాదు. ఉభౌ దర్వీ కుంభౌ మణిగణక సంభావిత గుణౌ దదానా పాణిభ్యాం అమృతరసమృష్ణ అన్న కలితౌ కళాఢ్యా కళ్యాణీ కలిత సదనా గిరిసి శిరసస్య సౌ భ్రామర్యం బా రచయితు మధిష్టార్థ విభవం అంటారు శ్రీశైల సుప్రభాతంలో. ఆమె మణిగణకచితమైనటువంటి బంగారు పాత్రలో పాయసం పోసి ఎడం చేత్తో పట్టుకుని కుడి చేత్తో బంగారు తెడ్డు పట్టుకుని పాయసంలో ముంచి సిద్ధంగా ఉంటుందిట. ఏమో, ఏ బిడ్డడు ఆర్తితో అడుగుతాడో నేను అన్నం పెట్టాలని. ఈ భూమి యొక్క వైశాల్యం ఒక అంగుళం మారదు, కానీ ఇన్ని కోట్ల మంది ప్రాణులకు అన్నం పెట్టేటటువంటి ఆ అన్నపూర్ణ తత్వం మాత్రం లోకంలో మనుష్యులకు కాదు, ఏ ఒక్క ప్రాణికి అన్నం లేదన్న మాట లేకుండా ఇంతమందికి అన్నం పెడుతున్నటువంటి ఆ మాతృత్వ శక్తిని అన్నపూర్ణగా స్త్రీ ఎందు ఉంచాడు తప్ప పుంస్వరూపంగా పరమశివుడు తన ఎందు ఉంచుకోలేదు. అంటే బిడ్డల యొక్క కడుపు తడిమి ఆకలి తీర్చడంలో అమ్మకి ఉండేటటువంటి ఆర్తి ఎలా ఉంటుందో చూడండి. లోకంలో ఒక దృష్టాంతం చెప్తుంటారు, దారి తప్పి చెడు మార్గంలో తిరుగుతున్నటువంటి కొడుకు రాత్రి 12 గంటలకి కూడా ఇంటికి రాకపోతే నిద్రపోయినట్టు నటిస్తూ వాడు వచ్చి ఒకవేళ ఏ తలుపన్నా చప్పుడు చేస్తే తండ్రికి మెలకువ వస్తే వాణ్ణి గద్దిస్తాడేమో, అన్నం తినకుండా వెళ్ళిపోతాడేమోనని, తలుపు చప్పుడవుతుందేమో అని కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూసి తలుపు చప్పుడైతే తలుపు తీసి వాణ్ణి గుప్తంగా ముందు తీసుకొచ్చి తండ్రి లేచి గద్దించక ముందే అన్నం పెట్టి ఏడుస్తూ అన్నం పెడితే కడుపు నిండా తినడేమోనని వాడు మజ్జిగ పోసుకుని అన్నం తింటే తినేటప్పుడు ఏడ్చి ఏమి ప్రారంధం రా, నీ తండ్రిని ఇంత క్షోభ పెట్టి నన్ను క్షోభ పెట్టి దారి తప్పి ఇలా బాధపడుతున్నావు అని అప్పుడు ఏడుస్తుందిట అమ్మ. వాడు ఎక్కడ అన్నం తినడోనని ముందు ఏడ్పు కూడా ఏడవదు. అంతటి మహాత్యాగశీలత్వం ఏదో శిక్షణా కేంద్రాల వల్ల రాదు, అది ఏదో తల్లితనంలో ఈ మమకారం కానీ తల్లితనంలో కారుణ్యాన్ని కానీ నేర్పడానికి శిక్షణా కేంద్రాలు లోకంలో లేవు. లలితాపరా భట్టారికా స్వరూపాన్ని చూడ్డానికి ఏ కాంచీపురమో శృంగేరియో వెళ్ళక్కర్లేదు.
అప్పుడే పుట్టినటువంటి తన పిల్లలకి పాలిచ్చినటువంటి కుక్కలో కనపడుతుంది. అప్పుడే పుట్టినటువంటి తన పిల్లల్ని గ్రద్ద తన్నుకుపోకుండా రెక్కలు జాపి దాని కింద పిల్లల్ని పెట్టి రక్షించుకున్నటువంటి కోడిపెట్ట యొక్క కళ్ళల్లో ఆ మాతృత్వం లలితా పరాభట్టారిక తత్వం కనపడుతుంది. లోకంలో ఆ మాతృత్వం అనేటటువంటిది లేనినాడు అసలు ఈ సృష్టి లేనే లేదు. ఎందుచేత అంటే ఒక మాట చెప్తారు పెద్దలు, స్త్రీకి జీవితంలో అన్నిటికన్నా గొప్పది ఏది అంటే మంగళసూత్రం. ఆ మంగళసూత్రం కన్నా గొప్పది ఇంకొకటి ఉండదు. నా భర్త అదొక్కటే. మీరు చూడండి, లోకంలో పురుషుడు అనలేని మాటలు రెండు స్త్రీ మాత్రమే అంటుంది. ఈ రెండు మాటలు పురుషుడు తన జీవితంలో అనలేడు, స్త్రీ అంటుంది. ఇది నేను కేవలం పొగడడానికి అంటలేదు, శాస్త్రాన్ని ఆధారం చేసుకుని చెప్తున్నాను. నేను మీ చేతిలో వెళ్ళిపోవాలి, ఈ మాట స్త్రీ ఒక్కతే అంటుంది. ఆమెకి ఎప్పుడూ కూడా ఆయన తర్వాత తాను అన్న భావన ఆమె అంగీకరించదు. ఈ పసుపు కుంకాలతో ఈ మంగళప్రదత్వంతో మీ చేతుల మీద నేను వెళ్ళిపోవాలి, ఇది కోరుకోగలిగినది ఎవరు అంటే ఒక్క స్త్రీయే కోరుకుంటుంది. బిడ్డడికి ఆపద కలిగింది అనుకోండి, బిడ్డడికి ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, వెంటనే నా ఆయుర్దాయం పోసుకుని నువ్వు బ్రతకరా నాన్న అనగలిగినది ఎవరు అంటే అమ్మ ఒక్కతే. ఆమె ఎంత చదువుకుంది అన్నది పక్కన పెట్టండి, ఆమె ప్రాణం ఎంత వెంపర్లాడిపోతుందో ఆ మాతృత్వానికి ఉన్నటువంటి విశేషం ఏమిటో నిజంగా పరమేశ్వరుడు ఎలా సృజించాడో అర్థం చేసుకున్ననాడు. ఎక్కడైనా స్త్రీ కనపడితే ప్రతి స్త్రీ యందు మాతృత్వము నిబిడీకృతమై ఉంటుంది. కాబట్టి కన్నుదోయికి అన్య కాంతలడ్డంబైన మాతృభావన చేసి మరలువాడు అంటారు పోతన గారిని. ఇంత పరమ పవిత్రమైనటువంటి అమ్మవారి విభూతిని సంతరించుకున్న తల్లి అని ఆమె పాదముల వంక చూసి నమస్కారం చేసి తప్పుకుంటాడు తప్ప అన్యమైనటువంటి భావన మనసులో పొంగేటటువంటి అవకాశమే ఉండదు. ఈ జాతిలో ఎప్పుడు అనవసరపు విషయాలు ప్రబలుతాయంటే సంస్కృతిని ఉపదేశం చెయ్యనప్పుడు. కావ్య పురాణాంతర్గతంగా స్త్రీ యొక్క వైశిష్ట్యాన్ని ఎంత గొప్పగా ఆవిష్కరించారో ప్రబోధం చెయ్యడం ఆగిపోయినప్పుడు లోకంలో నేరమనస్తత్వం పెరుగుతుందేమో కానీ మంచి మాటలు కావ్య పురాణాంతర్గతంగా వేదాంతర్గతంగా స్త్రీని ఎంత గౌరవించి మాట్లాడాయో చెప్పగలిగినప్పుడు చెప్పినప్పుడు అసలు నేరముల సంఖ్య అలా ఉండదు. కాబట్టి అది ఒక్క తల్లికే చెల్లుతుంది. అది మీరు ఎన్ని చెప్పండి ఏం చెప్పండి, చదువుకుందా చదువుకోలేదా అన్నదానితో సంబంధం ఉండదు. అవసరమైతే తన ప్రాణం వదిలేస్తుందంతే అమ్మ. అది పురుషుడి వలన వశం కాదు, అది ఒక్క స్త్రీకే సాధ్యం. ఆ మాతృత్వం అపురూపం, అసలు దాని చేత స్త్రీ పట్టాభిషేకాన్ని పొందింది. నాకు ఈ మాట చెప్తున్నప్పుడు ఒక విషయం జ్ఞాపకానికి వస్తుంటుంది. ఎప్పుడు నేను ఒకసారి నిడదవోలు స్టేషన్లో నిలబడి ఉన్నాను. నిలబడి ఉండగా ఏదో రైలు వచ్చింది, అది పాసింజర్ రైలు అనుకుంది. పాపం ఎవరో బా అసలు ఏమీ చదువుకోనటువంటి కుటుంబం, ముగ్గురు బిడ్డలు, చిన్న చిన్న బిడ్డలతోటి కడుపు నిండా అన్నం తిందో లేదో కూడా, సగం బట్ట కొట్టుకుందో లేదో, భర్త ముగ్గురు పిల్లలు నించున్నారు. అది బహు తక్కువ చోట్ల మాత్రమే ఆగేటటువంటి చాలా వేగంగా వెళ్ళిపోయే రైలు. అది ఏదో కారణాల చేత సాంకేతిక కారణానికి ఆ స్టేషన్లో ఆగింది. అది విశాఖపట్నంలో దిగొచ్చు అనుకున్నారో నర్సీపట్నంలో దిగొచ్చు అనుకున్నారో మరి ఎక్కడికెళ్ళాలనుకున్నారో తెలియకది పాసింజర్ అనుకుని ఈ భార్య భర్త ముగ్గురు పిల్లలు అందులోకి ఎక్కేశారు. ఎక్కేసిన తర్వాత అందులో ఉన్నవాళ్ళు ఎవరో చెప్పారు ఇది వెళ్ళదని. ఇది వెళ్ళదు అని చెప్పడంలో పొరపాటున ఏమైందంటే ముందు మొగాయిని దూకేశాడు, దూకేసి పిల్లల్ని దింపుతున్నాడు. ఈ తల్లి దిగిపోయింది, ఈలోగా పెట్టి లోపలికి వెళ్ళిపోయాడు చిన్న పిల్లాడు. వాడి కోసం ఈవిడ అరుస్తోంది, రైలు వెళ్ళిపోయింది. రైలు వెళ్ళిపోతోందమ్మా, నువ్వు పడిపోతావు పట్టాల మీద, నువ్వు వెళ్ళొద్దు ఎక్కద్దని ప్లాట్ఫామ్ మీద ఉన్న వాళ్ళందరూ ఆవిడ పట్టుకుంటున్నారు. నా బిడ్డడు వెళ్ళిపోతున్నాడు అందులోనూ, నేను చచ్చిపోయినా పర్వాలేదని ఆవిడ వెళ్ళిపోతున్నటువంటి రైలు ఊచ పట్టుకుని ఎక్కేయడానికి ప్రయత్నిస్తోంది. కిటికీ ఊచలు పట్టుకుని వేలాడతానంటుంది. నేను నిజంగా ఎంత గగుర్పాటు చెందానంటే ఆ భర్త ఏమీ తెలియని అమాయకుడు అలా ఎక్కుతావు చచ్చిపోతావు ఇంతమంది పట్టుకుంటే వినమే అని కొట్టేశాడు. ఒక పక్క భర్త కొట్టేస్తున్నాడు, ఒక పక్క ఒంటి మీద బట్ట సరిగ్గా లేదు జారిపోయింది, ఆమె గుండెలు బాదుకుంటూ రైలు వెళ్ళిపోయిన వైపు పరిగెత్తుకు వెళ్ళిపోతుంది అంతే. కానీ మహానుభావుడు నేను మర్చిపోలేను, ఆ స్టేషన్ సూపరింటెండెంటు వాకీటాకీలో మాట్లాడి రైలు ఆప్ చేశాడు.
ఇక్కడ ఒక తల్లి ప్రాణంతో నిలబడేటట్టు లేదు పిల్లవాడు ఉండిపోయాడు పరిగెత్తుకు వెళ్ళి ఆ పిల్లాన్ని తీసుకొచ్చారు ఈ లోగా పాపం ఆవిడ స్పృహ తప్పిపోయింది సరే స్పృహ వచ్చింది అనుకోండి అందరూ ఏదో తలకో 10 రూపాయలు ఇచ్చారు బహుశః తల్లి సేద తీరు ఉంటుంది బిడ్డల్ని చూసుకొని తన బిడ్డలు ముగ్గురు ఉన్న ఒక్క బిడ్డ రైలులో ఉండిపోతే అంత ఖేదపడిపోయింది ఆమెని కొట్టాడు అతను ఆమె మాత్రం ప్రాణం ఒదిలేయడానికి సిద్ధపడిపోయింది ఆ ఒక్క పిల్లడి కోసం అటువంటి మాతృత్వానికి ఏదైనా ప్రతిఫలం ఉంటుందా రుణం తీర్చుకోవడం ఉంటుందా అందుకే వేదమంతటిది అమ్మ విషయంలో నువ్వు రుణం తీర్చుకోలేవు అని చెప్పింది తల్లి యొక్క తండ్రి యొక్క రుణాన్ని ఎవరు తీర్చుకోలేరు కానీ తండ్రి యొక్క రుణం తీర్చుకోవాలి అంటే ఒక ప్రత్యేకమైనటువంటి యాగం ఉంది ఆ యాగం చేస్తే మాత్రం పితృ రుణం తీరిపోతుంది అమ్మ రుణం తీరదు అందుకే ఈ దేశంలో ఒక సత్సంప్రదాయం ఉంది సన్యాసాశ్రమం తీసుకొని పీఠాధిపత్యం పొందినా సరే ఇలా సన్యాసాశ్రమం తీసుకొని పీఠాధిపత్యం పొంది పీఠాధిపతిగా కూర్చున్నారు అనుకోండి వెంటనే తండ్రి గారు అలా వస్తే పీఠాధిపతి లేచి నిలబడరు అందరితో పాటే పూర్వాశ్రమంలో తండ్రి కూడా పీఠాధిపతికి నమస్కారం చేసి వెళ్ళిపోతారు అదే తల్లి గారు వస్తున్నారు అనుకోండి పీఠాధిపతి లేచి నిలబడతారు తల్లి అన్న మాటకి సన్యాసాశ్రమంలో కూడా అంత గౌరవాన్ని ఉంచింది శాస్త్రం ఎందుకని అంటే ఆ మాతృత్వానికి పరమేశ్వరుడంతటి వాడు కూడా అంత విలువని అంత గౌరవాన్ని ఇచ్చి నమస్కరించాడు స్త్రీ విషయంలో నాకు సాష్టాంగ నమస్కారం అక్కర్లేదు పంచాంగ నమస్కారం చాలన్నాడు భగవంతుడంతటి వాడు ఆ మాతృత్వం ముందు మోకరిల్లిపోయాడు అంత గొప్ప స్త్రీమూర్తి అంత గొప్ప మాతృత్వం ఆమియందు మాత్రమే ప్రకాశిస్తాయి అది పురుష శరీరమునందు ప్రకాశించదు బ్రహ్మముగా మొట్టమొదటి నమస్కారం ఎవరందుకుంటారు అంటే అమ్మయే అందుకుంటుంది అందుకే మాతృదేవో భవ అని వేదం రెండు చేతులెత్తి అమ్మకి నమస్కారం చేయించింది అమ్మ పరబ్రహ్మమైనట్లుగా తండ్రి పరబ్రహ్మంగా చెప్పడం చాలా కష్టం నమ శంకరాయ చ అంది ఎదురువేదం అన్ని వేళలా బిడ్డల యొక్క సుఖము కొరకు ఆరాటపడతాడు కనుక ఈ భూమి మీద తిరుగాడుతున్నటువంటి శివస్వరూపం తండ్రి కానీ పరబ్రహ్మస్వరూపం తల్లి ఎందుచేత అంటే అసలు ఒక బిడ్డ పుట్టాడు అంటే ఆ బిడ్డ పుట్టడానికి ఆ పిండ లోపల ఉండడానికి తన యొక్క గర్భాన్ని గర్భాలయం చేసి ఇచ్చినటువంటిది తల్లియే లోకంలో ఒక మాట చెప్తూ ఉంటారు ఇంగ్లీష్లో ఓ మాట అంటారు ఫ్రమ్ వూంబ్ టు టూంబ్ షీ ఈజ్ ద ఇన్నోసెంట్ ల్యాంబ్ అంటుంటారు ఒక స్త్రీ తల్లి కడుపు దగ్గర నుంచి సమాధి వరకు ఆమె యొక్క స్పర్శ లేకుండా అసలు జీవనం సాగదు అంత రాశీభూతమైన అమాయకత్వం ఏ ప్రతిఫలాన్ని కోరనిది లోకంలో ఎవరైనా ఉంటే అమ్మ ఒక్కతే సేద తీరణమన్న మాట ఉంటే అమ్మ ఒక్కటే అమ్మ దగ్గర సేద తీరునట్టుగా లోకంలో ఎక్కడా సేద తీరలేరు అందుకే శంకరులంతటి వారు శంకరుడి మీద స్తోత్రం చేస్తే శివానందలహరి అన్నారు అమ్మ మీద చెప్తే సౌందర్యలహరి అన్నారు తప్ప అంబానందలహరి అనలేదు సౌందర్యము అన్న మాటకు అర్థం బాహ్యంలో శరీరమునందు ప్రకాశించే అందం కాదు అది ఇవాళ ఉంటుంది ఒక సంఘటన జరిగితే ఆ అందం పోతుంది శంకర భగవత్పాదులు అన్నట్టుగా మాకురు ధనజన యవ్వన గర్వం హరతి నిమీషత్కాల సర్వం మాయామయమిదమఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశవిదిత్వా అంటారు మాకురు ధనజన యవ్వన గర్వం హరతి నిమీషత్కాల సర్వం ఒక నిమిషం చాలు అందం పోవడానికి కానీ అమ్మ అన్న మాటలో ఉన్న అందం ఏదుందో అది సౌందర్యం అది ఎంత వయసొచ్చినా పెరుగుతుంది తప్ప తరిగిపోయేది కాదు అమ్మ కడుపులో ఉండగా నాభీబంధం అమ్మ తిన్న అన్నంలో సారాన్ని నాభి ద్వారా బిడ్డకు అందిస్తుంది అమ్మ కడుపులోంచి బిడ్డడు బయటికి వచ్చేసిన తర్వాత నాభి కోసేస్తారేమో కానీ హృదయ బంధం అలాగే నిలబడిపోతుంది ఈమె నా తల్లి వీడు నా బిడ్డడు ఆ సంబంధం పోదు చిట్ట చివరికి ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ క్రుకర ధనంజయ దేవదత్తములనేటటువంటి 10 వాయువులలో వ్యానవాయువు అనేటటువంటి వాయువు శిథిలమైనటువంటి ఆస్తి మీద యాజమాన్యపు హక్కు పెట్టుకున్నట్టుగా శరీరాన్ని ఆశ్రయించి ఉండిపోతుంది ఆఖరణ ఏదో పాడుపడిపోయిన ఒక భవనం ఉందనుకోండి ఎవరైనా చటుక్కుని అమ్మేస్తారేమోనని ఇది ఫలానా వారికి చెందినది అని అక్కడ ఒక చిన్న ఫలకం పెడుతూ ఉంటారు అలాగే
ఇందులోంచి జీవుడు వెళ్ళిపోయినా ఈ శరీరము నాది అనేటటువంటి ఒక అభిమాన దేవత ఉండిపోతుంది. అది ఎప్పుడు వెళ్ళిపోతుంది అంటే కడుపున పుట్టినటువంటి కొడుకు శ్మశానంలో ఆనంద హోమం చేసి పిచ్చి అమ్మ ఈ శరీరం జర్జరీభూతం అయిపోయింది ముసలిదైపోయిందమ్మా ఎందుకు సహకరించదు దానిలో ఎందుకుంటావు మా మీద మమకారంతో కదూ అమ్మా మేము యోగ్యమైన మార్గంలో నడుస్తాం నువ్వు ఈ శరీరాన్ని విడిచిపెట్టి వేరొక శరీరంలో ప్రవేశించు అని కొడుకు ప్రార్థన చేస్తే వ్యానవాయు వదిలిపెడుతుంది అంటే అమ్మకి బిడ్డలకి ఉండేటటువంటి అనుబంధం ఎంత గొప్పగా ఉంటుందో అసలు ఆ మాతృత్వంలో ఉండేటటువంటి అద్భుతం అటువంటిది ఆమె పడనటువంటి కష్టం ఉండదు కాలు జారుతుందేమో భయం లోపల పెరుగుతున్నటువంటి పిండం యొక్క చిత్రాన్ని ఎవరైనా చూపిస్తే హడిలిపోతారు అంత భయంకరమైనటువంటి పంజరం తయారై సప్త ధాతువులు చర్మము రక్తము మాంసము కొవ్వు అస్థి శుక్ల మేధ ఏర్పడుతుంటే జీవుడు అనుప్రవేశం చేస్తే కాలు పెట్టి పిల్లవాడు కడుపులో తంతే పరమ సంతోషంగా కిలకిలా నవ్వుతూ అమ్మకి చెప్తుందమ్మా ఇక్కడ వాడు తంతున్నాడమ్మా అని పొంగిపోతుంది అంత కష్టపడి నిత్తురు పోగొట్టుకొని పునర్జన్మ పొంది బిడ్డని కంటుంది కన్న తర్వాత ఆ బిడ్డడు బయటికి వచ్చినప్పుడు బిడ్డడు అమ్మకి కృతజ్ఞత చెప్పాలా అమ్మ బిడ్డడికి కృతజ్ఞత చెప్పాలా అంటే అసలు బిడ్డడు కాదు కృతజ్ఞత చెప్పేది వాడికి ఏం తెలుసని అజ్ఞానావస్థలో ఉంటాడు కానీ వాడు నా బిడ్డడు అని వాణ్ణి పొదివిట పట్టుకొని దగ్గరికి చేర్చుకొని ఎంత పరవశించిపోతుందో ఆ జన్మాంతరం ఆమెది ఆమె కోరేది ఏవీ ఉండదు అందుకే సౌందర్యము అన్న మాటకి పర్యాయపదమైంది 95 ఏళ్ళు రానివ్వండి ఒళ్ళు ముడతలు పడిపోనివ్వండి గాజు బొమ్మ అయిపోనివ్వండి ఆఖరికి సంతలో కొన్న బొమ్మ ఎంతుంటుందో అంత చిన్నదైపోయి ఓ చిన్న మంచంలో పడుకొని ఉండనివ్వండి రాత్రి కొడుకు 11 గంటలకు వచ్చి భోజనానికి కూర్చొని 2 నిమిషాల్లో లేచిపోతే పడుకున్నట్టుగా ఉన్న అమ్మ కొడుకుని పిలిచి నాన్న 2-3 రోజుల నుంచి ఇలాగే వస్తున్నావురా 5 నిమిషాల్లో లేచిపోతున్నావు ఇలా అయితే ఆరోగ్యం ఎక్కడ నిలబడుతుందిరా అంటుంది వడ్డించక్కర్లేదు వాడు భోజనాన్ని దగ్గర నుంచి లేచిపోయినటువంటి సమయాన్ని బట్టి తల్లడిల్లిపోతుంది ఆవిడ హృదయం అమ్మలాంటి ప్రాణి లోకంలో ఉండదు దురదృష్టము అన్న మాట ఎప్పుడు అన్వయం అవుతుందంటే జీవితంలో అమ్మ పోయిన నాడే అమ్మ ఉన్న నాళ్ళు ఓదార్పుకి లోటు లేదు ఎంత పెద్దదైపోనివ్వండి అమ్మ దగ్గరికి వెళ్ళి కూర్చుంటే అమ్మ గాజు పొరలాంటి చేత్తో ఆ చేతిలో నిత్తురు కూడా ఉండదు తెల్లగా అయిపోతుంది ఆ బక్క చిక్కిపోయిన వేళ్లతో బోసినోటితో నవ్వుతూ కొడుకు చెయ్యి పట్టుకొని తొడ మీద పెట్టుకొని ఏ నాన్న అన్నం తిన్నావా అని ఆ అమ్మ పలకరిస్తుంటే అమ్మ 60 ఏళ్ళు వచ్చినా కొడుక్కి జ్వరం వస్తే బొటనవేలితో విభూతి పెట్టి చంద్రశేఖర 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 రక్షమాం చంద్రశేఖర 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 పాహిమాం అంటుంటే అమ్మ దగ్గర లభించిన ఓదార్పు ప్రపంచంలో ఎక్కడ లభిస్తుంది అమ్మ దగ్గర లభించడం కాదు అమ్మ వెళ్ళిపోయిన తరువాత అంటే నా ఉద్దేశ్యం అమంగళకరంగా మాట్లాడలేక అలా అంటున్నాను అమ్మ శరీరం పడిపోతే అమ్మ కట్టి విప్పినటువంటి చీరలు బొంత కుట్టుకొని పడుకున్నా నిద్రపడుతుంది సేద తీరుతుంది అమ్మ కట్టి విప్పిన బట్టకి కూడా అంత ప్రేమ ఆ బట్టకి కూడా అంత ఓదార్పు అమ్మ వేసుకుని విప్పిన చెప్పులకు అంత ఓదార్పు అమ్మ పెట్టుకున్న కళ్ళజోడుకి అంత ఓదార్పు వాటి వంక చూసేటప్పటికే మనసు ఏదో ఆర్ద్రతని పొందుతుంది ఎంత సంతోషాన్ని పొందుతుందో అమ్మలాంటి వ్యక్తి ఇక సృష్టిలో ఉండదు అందుకే జగన్మాత అంతటిది కూడాట తల్లిని తీసేయవలసి వస్తే బెంగపెట్టుకుందిట వీడు అమ్మ అని నా వంక తిరిగి ఏడిస్తే నేనేమని జవాబు చెప్పాలి అలాగని అమ్మ చేతిలో బిడ్డ వెళ్ళిపోవడం మర్యాద కాదు బిడ్డ చేతిలో అమ్మ వెళ్ళిపోవాలి ఒక్క అమ్మని నేను తీసుకోవలసి వస్తే 3 అమ్మల్ని చూపించి అమ్మని తీసుకుంటానని ఒరేయ్ నీకు భూమాతనిచ్చాను ఎప్పుడూ ఈ తల్లి తల్లి నువ్వు ఎక్కడ ఉన్నా అమ్మ ఒడిలోనే ఉన్నావు అని ఈ అమ్మనిచ్చింది దేశమాత ఈ దేశానికి అంతటికి అధిష్టానం ఉంది అది దర్శించారు దేశభక్తులు ఇది ఈ దేశం యొక్క ఋషి సంప్రదాయం ఇది కేవలం మట్టి అని వాళ్ళు అనలేదు వందే మాతరం వందే మాతరం
సుజలాం సుఫలాం మలయజ సీతలాం సస్య శ్యామలాం వందే మాతరం అంటాడు బకించంద్ర చటర్జీ. ఒక వాల్మీకి ఎటువంటి వాడో, ఒక వ్యాసుడు ఎటువంటి వాడో, నా దృష్టిలో బకించంద్ర చటర్జీ కూడా అటువంటి వాడే. అలా దేశమాతనంతటినీ కూడా ఒక రూపంగా చూసి ఆరాధించాడు మహానుభావుడు. నీకు దేశమాతనిచ్చాను, ఒక్క అమ్మని తీసుకోవలసి వస్తే గోమాతనిచ్చాను, మా నా పుట్టినరోజునాడు మా అమ్మ తొక్కుడు లడ్డూలు చేసి అంత వృద్ధాప్యంలో కూడా వణికిపోతున్న చేత్తో నాకు అక్షతలు వేసి నా తల మీద చేతులు పెట్టి నాకు లడ్డు పెట్టి తిను నాన్న అనలేదు, చేతిలో పెట్టలేదు, నోరు తెరు అని నోట్లో లడ్డు పెట్టి నేను తింటూ ఉంటే ఎంత సంతోషపడిపోయిందో. ఇంకా ఇంకా వృద్ధిలోకి రావాలని ఎన్ని ఆశీర్వచనాలు చేసిందో. అటువంటి అమ్మ చేతి పదార్థం తినలేదని నువ్వు నన్ను రేపు పొద్దున్న నింద చేస్తావేమో, నీకు గోమాతనిస్తున్నాను. నీ పుట్టినరోజునాడు ఆవు పాలు తాగు, ఆవు పాలు తాగితే ఎప్పటికీ నువ్వు అమ్మ చేతి అన్నం తిన్నవాడివి అని ఒక్క అమ్మని తీసుకోవలసి వస్తే జగన్మాత ముగ్గురు అమ్మల్ని చూపించి ఆ పైన నీ అమ్మ ఎక్కడో లేదురా, నాలోనే చేరింది, నా దగ్గరికి వచ్చి చేసిన నమస్కారం మీ అమ్మకే అందిస్తానని ఓదార్చి తీసుకుందిట. అమ్మ అన్న మాట అంత గంభీరం. నిజానికి తండ్రి కన్నా కొడుకు శరీరం వేరు, తండ్రి కన్నా కూతురు శరీరం వేరు, కానీ యథార్థం చెప్పవలసి వస్తే అమ్మ కన్నా కూడా బిడ్డ యొక్క శరీరం వేరు కాదు. నా గోరు తీసి అక్కడ పెట్టాననుకోండి, నా నుంచి వేరు చేసిన అది నా గోరి. నా కాలి వేలు ముక్క చేసి అక్కడ పెట్టాననుకోండి, అది వేరైపోయినా నా కాలి వేలే. నేను మా అమ్మ కడుపులో పెరిగాను, నేనే కాదు మీరందరూ, మనమందరం అమ్మ కడుపులో ఊపిరి పోసుకున్నాం. అమ్మ తిన్న అన్నంలోంచి ఈ సప్తధాతువులు వచ్చాయి. ప్రసవ వేదన పడి ఎంత కష్టపడి ఈ శరీరాన్ని కందు, అమ్మ శరీరంలో అంతర్భాగం బయటికొచ్చింది తప్ప గోరు ఊడి బయటికొచ్చిన నాదైనట్టు మా అమ్మ శరీరంలో ఒక ముక్క ఈ శరీరం. కాబట్టి ఇది ఎప్పటికీ మా అమ్మదే తప్ప నాది మాత్రం కాదు. అందుకే అమ్మ అమ్మే. అబ్దుల్ కలాం గారంతటి మహానుభావుడు, రాష్ట్రపతి పదవిని చేసి దేశానికి ఖ్యాతి తెచ్చినవాడు, అంతటి శాస్త్రవేత్త, ఒక మాట రాసుకున్నారు వింగ్స్ ఆఫ్ ఫైర్కి ఉపోద్ధాతం రాస్తూ, అమ్మ రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు తినడానికి రొట్టెలు లేని రోజులలో నేను వచ్చి రొట్టెలు తింటుంటే నీకు ఉంచుకోకుండా రుచిగా ఉన్నాయని నేను రొట్టెలన్నీ తినేశాను, నాకు పెట్టేశావు. అన్నయ్య వచ్చి, ఏరా అసలే రెండో ప్రపంచ యుద్ధం జరుగుతోంది, రేషను గోధుమలు దొరకట్లేదు, నువ్వు రుచిగా ఉన్నాయని తినేస్తుంటే అమ్మ తను తినకుండా నీకు పెట్టేసింది, తను తినకుండా నీకు పెట్టిందే, పెట్టి ఇవాళ రాత్రి అమ్మ పస్తుంటోందే, చూసుకోక్కర్లేదా అమ్మ నీకున్నాయా అని, నువ్వు అడగక్కర్లేదా, అడగకుండా తిన్నావే అంటే పసికలాం గారు ఏమీ తెలియక అమాయకంగా ఆర్ద్రతతో, అయ్యో అమ్మా నువ్వు తినవలసింది తినేశానా అని అమ్మ వంక చూస్తే చటుక్కున వంగి తల పట్టుకొని రెండు బుగ్గల మీద ముద్దు పెట్టుకొని, నాన్న నీ బొజ్జ నిండితే నా బొజ్జ నిండినట్టేరా అని, అమ్మ ఏ కడుపు తడిని రొట్టెలు పెట్టావో ఆ నువ్వు పెట్టిన రొట్టెలతో ఏర్పడిన ఈ శరీరం ఈ దేశానికి ఎంత సేవ చెయ్యాలో అంత సేవ చేసిందమ్మా, చేస్తూనే ఉంటుంది. దేర్ కమ్స్ ఎ డే ఆఫ్ ద ఫైనల్ జడ్జ్మెంట్ అని రాసుకున్నారు ఆయన. పరమేశ్వరుడు అంతిమమైన తీర్పు చెప్పే రోజు ఒకటి వస్తుందమ్మా, ఆ రోజున నేను ఈ శరీరాన్ని విడిచిపెట్టాక నువ్వు ఎక్కడకున్నా వచ్చి మొట్టమొదట నీ పాదముల దగ్గరే వంగి నమస్కారం చేస్తానమ్మా అని రాసుకున్నారు.